మా శ్రీశైలం అన్న పక్క నుంచి అంటుండు అన్న ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ గురించి నువ్వు మాట్లాడాలని, ఇంకా ఎల్ఆర్ఎస్ గురించి చెప్పాలంటే ఇవాళ చీకటి అవుతుంది. ఎప్పుడో కష్టపడి మన తాతలు ముత్తాతలు ఎన్నో కొంటే 10 రిజిస్ట్రేషన్లు అయినాక మనం పట్టం వచ్చి కొనుక్కున్నాం. ఇవాళ దానికి మళ్ళీ పైసలు కట్టమని అడుగుతున్నాం. నిన్న మన సోషల్ మీడియాలు చూసినాం, గతంలో 2015 కంటే ముందు మున్సిపల్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ తెచ్చారంటే, బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇప్పుడు 2020లో మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి 21, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తెచ్చారు. ఇక మనం ఊకుంటే ఎంఆర్ఎస్ కూడా తెస్తారు. ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. అట మీ పెళ్లిలో ఉన్న రిజిస్టర్ అయిందా? నా పెళ్లి అయితే కాలే. మీ పెళ్లి అయిందా? ఎవరు పెళ్లి అయిందా? నీదైనా రిజిస్ట్రేషన్? ఇక కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఇద్దరు పెళ్ళమ్మ కూడా ఎవరు చెప్పాలి? నీకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుపోవాలని అంటారు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, మీ ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పెళ్ళమోడని ఎవరికారంటే, నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 కడితే నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త లేకపోతే కారు లేదు, పొంగరం లేదు, ఏం లేదు, మీ ఎక్కడ పోతారు పోండి. దొడ్డి ఇచ్చిన దీంట్లో నాకైతే మీ సంసారం. ఫస్ట్ ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టున్నాడు అని చెప్పి ఓ పెద్ద మనిషి చెప్పి నాకు కూడా తట్టలేదు. పెద్ద మనిషి లేదు, పెద్ద మనిషి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టున్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మేం చేసుకోలేదు, మా పిల్లలు చేసుకోలేదు, మా మనవాళ్ళకు కూడా పెళ్లి అయింది, మేము నమోదు చేసుకోలేదు. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తుందని కొత్త నిబంధన పెడతారు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందే అని చట్టం తెస్తాడని అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ తో కొంతమంది, ఎల్ఆర్ఎస్ తో ఇంకొంతమంది, ఎంఆర్ఎస్ తో ఇంకొంతమంది బాధపడే కంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వండి. వీఆర్ఎస్ అంటే తెలుసు కదా, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్. మనందరం కలిసి కేసీఆర్ కు కేటీఆర్ కు రిటైర్మెంట్ ఇస్తే తప్ప మనకి బాధలు తప్ప, మనం అందరం కలిసి కట్టుకుంటే ఏం బీకలేడు. కేసీఆర్ పోలీసులను పెట్టాడు, చుట్టాలను పెట్టాడు, 100 కోట్లు పెట్టాడు. మల్కాజ్గిరిలో మీరు నన్ను గెలిపించి పంపించలేదా? పంపేలే. మీరందరూ ఎవరే పిల్లగాడు మంచోడు కష్టపడతాడు కొట్లాడతాడు ప్రశ్నించే ముందు మన తరఫున మాట్లాడాలి ఉండాలని మా అమ్మలక్కలు అందరు ఈటీవీ మా టీవీ సీరియల్ చూసేది ఆపి పోయి పిల్లగాడి కోటైతప్ప మా తమ్ముడు మంచోడు ఉన్నాడు అని చెప్పి మీరు అందరు బయటకు వచ్చి ఒట్టేసి. అట్లనే కదా భారతదేశంలో ఉన్న పెద్ద నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు రెండు కలిపితే కూడా మనంత కాదు. భారతదేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గం 32.5 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ పంపిస్తే పేద ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనే పేద ప్రజల తరఫునే నిలబడి కొట్లాడడానికి మీరిచ్చిన శక్తి, మీ ఆశీర్వాదంతో, మీరిచ్చిన శక్తితోని కేసీఆర్ కొట్లాడతలో కొట్లాడాడు గాని, కేడీ గాని, మోడీ గాని, దేవుడైనా సరే మీ తరఫున కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇదే స్ఫూర్తితో రేపు మున్సిపల్ ఎన్నికలలో మన సత్తా చాటాలి. ఇవాళ పేదలకు అండగా నిలబడాలంటే రేపు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గతంలో చేయకపోతే నిలదీసే అధికారం ఉండే. ఇవాళ బంటు వాడే, బంట్రోత్ వాడే, సెప్రాజ్ వాడే, ఊడ్చేటోడు వాడే, తుడిచేటోడు వాడే, కౌన్సిలర్ వాడే, సర్పంచ్ వాడే, ఎంపీటీసీ వాడే, కార్పొరేటర్ వాడే, ఎమ్మెల్యే వాడే, మంత్రి వాడే, ముఖ్యమంత్రి వాడే, పైసలు గుండా కొట్టుకుని అడిగేటోడు ఒక్కడే అడిగేటోడు ఉండద్దా? అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదని పెద్దోళ్ళు చెప్పారు. మళ్ళీ ఇవాళ అడిగేటోడు లేకపోయా, కడిగేటోడు లేకపోయా, 100 పెట్టి 4 గుద్దెతోడు లేకపోయా. నేను గుద్దాలన్నా నాకు 400 గట్టెలు కావాలి కదా ఇంత మాసరోలు, అవునా? గుద్దనికి నేను సిద్ధంగా ఉన్నాను, 100 వేతనికి 400 నాకు ఎమ్మడి ఉండాలి కదా. వాళ్ళు కౌరవులు లాగా 100 మంది ఉంది, మరి 10 మంది అన్న నా ఎంబడి ఉంటే వాళ్ళ సంగతి అయితే చెప్తా కదా. కాబట్టి ఈ నియోజకవర్గంలో 8లో మా సోదరుడు శ్రీశైలం గారు చెప్పినట్టు 6 అన్నే గెలిపించి 6 గురు నా ఎంబడి పంపిస్తే వాళ్ళని పెట్టి టీఆర్ఎస్ వాళ్ళను పాడ మీద పెట్టి చక్కగా పొందలకట్ట తీసుకుపోతాను. మీరు మాటిస్తే మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారా? సహకరించడం ఎంత చేయకపోయింది.